రెవెల్ అమాంగ్ రిలిక్స్ లివింగ్ హిస్టరీ. ఇది బాగుంది. నీకంటే పెద్ద దొంగల్ని పట్టుకోవడమే మంచిది. సద్దాం హుసేన్ ఫేవరెట్ బ్రాండ్ ఆఫ్ వైన్. అయ్యో, దీన్ని కొంచెం తాగి చూడాలి కదరా రామా. అయ్యో, స్ట్రాంగ్ లెమన్ టీలో ఉంది. అయితే ఇదంతా సెటప్పేనా? సరైన దొంగరా నువ్వు. క్యాచ్! నువ్వు పెద్దవాడివిరా రామా, పాత గుణాలన్నీ అలాగే ఉన్నాయి. అకాడియో సాంక్టమ్. అకాడియో బిలీవ్స్ ఇన్ ప్రిజర్వింగ్ ఆరిజిన్స్. అంటే అదొక ఎక్స్టెన్షన్ మాత్రమే, మనం ఇటువైపు వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అవేక్ ఫర్ మార్నింగ్ ఇన్ ద బౌల్ ఆఫ్ నైట్ హస్ ఫ్లంగ్ ద స్టోన్ దట్ పుట్స్ ద స్టార్స్ టు ఫ్లైట్ అండ్ లో ద హంటర్ ఆఫ్ ద ఈస్ట్ హస్ కాట్. చరిత్రని కాపాడుతున్నా అనే పేరుతో చరిత్రని వక్రీకరించేది, ఆ వక్రీకరించిన చరిత్ర నుంచి ఒక రాయిని తీసుకుని ఆ రాయిని పాలిష్ చేసి పూజ రూంలో పెట్టి గొప్ప చరిత్ర ఉన్న రాయి అని చెప్పి చరిత్రని వెతుక్కుంటూ వచ్చే విదేశీయులని మోసం చేసి డబ్బు తీసుకునే అందమైన జీవితం. బాగుంది రామా. ఇదంతా చేసినప్పుడు నీ చిన్ననాటి స్నేహితుడి కాబట్టి నేను రెండు విధాలుగా రియాక్ట్ అవుతాను. ఒకటి, మోసం చేసి మీ ఫ్యామిలీ ట్రెడిషన్ని ఇప్పుడు కూడా నువ్వు కాపాడుకుంటూ వస్తున్నావు కదా, అందువల్ల నువ్వు లాభం పొందావు కదా, అందువల్ల నువ్వు జీవితంలో ఒక పెద్ద స్థాయికి వచ్చావని చూసి తరించి ఆరాధించి ఇలా వచ్చి నీ మందు తాగి నువ్వు పెట్టే భోజనం చేసి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళడం. రెండోది, ఇదంతా చూసి కుళ్ళుకొని అసూయపడి నీ మందు తాగి భోజనం చేసి నీకొక హగ్ ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్ళడం. కానీ ఈ రెండు ఈ అందమైన రాత్రి నా దగ్గర నుంచి ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడ కనిపించే అన్నిటికీ నిజమైన హక్కుదారుడు మా నాన్న పోయాడు. నువ్వు నిర్మించిన ఈ సామ్రాజ్యాన్ని, నువ్వు నేను ఉండే ఈ చోటులో మా అమ్మ చెల్లెలు కన్నీరు ఉన్నాయని నాకు తెలుసు. మా నాన్న రక్తం ఉందని కూడా నాకు తెలుసు. ఈ చోటును మీరు దొంగిలించారు. చేసిన తప్పేంటని తెలిసి కూడా కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా దానికి సంబంధించిన అన్ని లాభాలు అనుభవిస్తూ జీవిస్తున్నాడంటే అదొక మామూలు విషయం కాదు, ఒక తీర్పు. తరాలుగా వస్తున్న పగని తీర్చుకోవటంలో రెండిటికి సంబంధించిన ఒకటే మాట, తీర్పు. ఏదైనా ఒక దారిలో చూస్తే
నిన్ను చెప్పు ఒకటి తీసుకొని కొడదాం అనుకున్నాను నేను, కానీ ఇక మీదట అలా కాదు. నీ భర్త గారి చరిత్ర ఇప్పుడే తెలిసింది. ఇక్కడున్న మీరు ముగ్గురే దీనికి జ్యూరీ. నేను అబ్దుల్లా మరక్యార్, గౌరవనీయులైన జడ్జ్. పేరేమని చెప్పారు? మైథిలి. అంతా కరెక్ట్గా ఉంది. చెప్పు, నీ కథ చెప్పు. వకీల్ మా నాన్నకి ఒప్పంద పత్రం చదివి వినిపించారు, అందులో ఏముంది? సముద్రం దగ్గరున్న 4 ఎకరాలు తప్ప వేరేదేది అమ్మము అని. నీ భర్త వాళ్ళ నాన్న కలిసి చేసింది ఒక్క సినిమాతో పూర్తి కాదు, ఒక గేమ్ ఆఫ్ థాన్స్ లైన్. రామన్ నెక్స్ట్ సీన్ చెప్పరా? చెప్పరా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dhanampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.